సమైక్య రాష్ట్రంలో అడుగడుగున సమ్మెల వల్ల నష్టాల్లో నడిచిన సింగరేణి సంస్థలో కార్మికులు పడ్డ బాధలన్నీ సొంత రాష్ట్రంలో పటాపంచలయ్యాయి అప్పుడు ఆర్థిక దిగ్బంధంలో నడిచిన సంస్థ నేడు కార్మికుల స్వేదంతో ఆర్థికంగా బలోపేతమై వ్యాపారంలో తలెత్తుకుని పరుగులు తీస్తున్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడం వల్లనే సింగరేణి కార్మికుల బంగారు భవిష్యత్తుకు పునాది పడింది అందుకు నిదర్శనం గత పదేళ్ళ గణాంకాలే సమైక్య పాలకుల హయాంలో రెండు వేల ఎనిమిది తొమ్మిది నుంచి రెండు వేల పది పదకొండు వరకు వరుసగా మూడేళ్ల పాటు సింగరేణి లాభాల్లో కార్మికులకు ఇచ్చిన వాటా కేవలం పదహారు శాతమే నాటి నుంచి అరాకురా వాటాతో సరిపెట్టుకున్న కార్మికులకు రెండు వేల పదమూడు పద్నాలుగులో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేటప్పుడు కూడా సంస్థ లాభాల్లో కార్మికులకు ఇరవై శాతం వాటాను మాత్రమే ప్రకటించింది కానీ స్వరాష్ట్రంలో సింగరేణి లాభాల్లో కార్మికులకు ఇచ్చే వాటా ఎన్నడూ ఇరవై ఒక్క శాతం కంటే తగ్గలేదు కోవిడ్ సంక్షోభంతో పాటు ఇతర కారణాల వల్ల సింగరేణికి ఒకటి రెండు సార్లు తక్కువ లాభాలు వచ్చినా సీఎం కేసీఆర్ మాత్రం కార్మికుల వాటా శాతాన్ని క్రమంగా పెంచుతూనే వచ్చారు కార్మికులకు సంస్థ లాభాల్లో ముప్పై రెండు శాతం వాటాను ప్రకటించారు దీన్ని బట్టే సింగరేణి కార్మికులపై సీఎం కేసీఆర్ కు ఎంత ఆప్యాయత ఉన్నదో అర్థం చేసుకోవచ్చు ఇక సమైక్య రాష్ట్రంలో సింగరేణి లాభాల నుంచి కార్మికులకు ఇచ్చిన మొత్తం వాటా ఎన్నడూ వంద కోట్లు దాటిందే లేదు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో సింగరేణి లాభాల నుంచి కార్మికులకు పదార్థాలు వాటా ప్రకటించినప్పటి ప్రభుత్వం మొత్తంగా వారికి చెల్లించింది మాత్రం ఇరవై ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లే తెలంగాణ ఏర్పడిన రెండు వేల పదమూడు పద్నాలుగులో కూడా పేరుకు ఇరవై శాతం వాటాను ప్రకటించినప్పటికీ కార్మికులకు పంచింది ఎనభై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లు మాత్రమే స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమం వెంట నడిచిన సింగరేణి కార్మికుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ ఎంతో ఉదారత్తో వ్యవహరించారు తొలి సంవత్సరం రెండు వేల పద్నాలుగు పదిహేనులోనే సింగరేణి లాభాల నుంచి కార్మికులకు ఇరవై ఒక్క శాతం వాటాను ప్రకటించడంతో తొలిసారి అది మూడంకెల మార్క్ దాటింది నాడు కార్మికులకు ఏకంగా నూట రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లు వాటాను చెల్లించారు ఇక నాటి నుంచి కేవలం రెండుసార్లు మాత్రమే కార్మికులకు వంద కోట్లలోపు వాటా చెల్లించారు ఇక కోవిడ్ సంక్షోభం ఇతర కారణాల వల్ల సింగరేణి లాభాలు గణనీయంగా పడిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది అయినప్పటికీ సింగరేణి లాభాల్లో కార్మికుల వాటా శాతాన్ని సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నడూ తగ్గించకపోగా ఎప్పటికప్పుడు పెంచుతూనే వచ్చింది అలా రెండు వేల పదహారు పదిహేడులో ఇరవై ఐదు శాతం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ముప్పై శాతం వాటాను పంచిన ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఏకంగా ముప్పై రెండు శాతం వాటాను ప్రకటించింది ఇక దీంతో ఈసారి కార్మికులకు మొత్తం ఏడు వందల పదకొండు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు చెల్లించనున్నారు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో సింగరేణి లాభాల నుంచి కార్మికులకు వాటాగా ఇరవై ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లు చెల్లించారు ఈ వాటా రెండు వేల పదమూడు పద్నాలుగు నాటికి నాలుగు రెట్లు పెరిగి ఎనభై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లకు చేరింది కానీ తెలంగాణ ఆవిర్భవించాక తొలి ఏడాదిలో కార్మికులకు లాభాల వాటా నూట రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లు చెల్లించిన సింగరేణి సంస్థ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు లాభాల్లో మొత్తం ఏడు వందల పదకొండు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు చెల్లించినది అంటే గత తొమ్మిదేండ్లలో కార్మికుల లాభాల వాటా ఏకంగా ఏడు రేట్లు పెరిగింది సమైక్య పాలకుల హయాంలో సింగరేణి లాభాల నుంచి వాటాగా ఒక్కో కార్మికుడికి పదివేల మించి తగ్గేవి కాదు కానీ ఇప్పుడు స్వరాష్ట్రంలో ఒక్కో కార్మికుడికి సగటున ఏకంగా ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షలకు పైగా చెల్లిస్తుండటం గమనార్హం